ఉన్నారో అదే విషయాన్ని మళ్ళీ మాట్లాడినటువంటి విషయం ఈనాడు. తెలంగాణలో అంటారు పాడిందే పాట పాస్ పండ్ల పాట అని చెప్పని. ఆ రకంగా గవర్నర్ గారు ఈనాడు ఏదైతే ప్రసంగించిండో ప్రజా సంక్షేమం గురించని, ఈనాడు ఉద్యోగస్తుల గురించి మాట్లాడలేదు, ఈనాడు టీచర్స్ విషయాల గురించి మాట్లాడలేదు, ఈనాడు యువకుల గురించి మాట్లాడలేదు, ఈనాడు యువ విద్యార్థుల గురించి ఇందులో లేదు, ఈనాడు ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడలేదు, ఈనాడు యూనివర్సిటీలలో భర్తీ చేయాల్సిన ఉద్యోగాల గురించి మాట్లాడలేదు. మేము ఏదైతే గత 3 సంవత్సరాల నుంచి 20,000 ఉద్యోగాలకు ప్రకటనలు చేశామనేది చెప్తున్నారో, 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి మాట ఏమైంది? 3 సంవత్సరాల్లో 20,000 ఉద్యోగాల గురించి మేము ప్రయత్నం చేస్తున్నామంటే గత 2 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల గురించి ఎందుకు స్పష్టంగా రాయలేదు? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 3 రూపాయల కిలో సబ్సిడీ బియ్యాన్ని ఎందుకు చెప్పలేదు? కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నేషనల్ హైవేస్ గురించి ఎందుకు చెప్పలేదు? కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నటువంటి విషయం గురించి ఎందుకు చెప్పలేదు? కేంద్ర ప్రభుత్వం నుంచి సర్వశిక్ష అభియాన్ గురించి ఇస్తున్నటువంటి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? కేంద్ర ప్రభుత్వం నుంచి మిషన్ భగీరథ కానీ లేకుంటే మిగతా ప్రాజెక్ట్స్కి ఇచ్చినటువంటి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? కేంద్ర ప్రభుత్వం నుంచి హరితహారం గురించి వచ్చినటువంటి విషయంలో ఎందుకు మాట్లాడలేదు? కేంద్ర ప్రభుత్వం నుంచి ముద్రా బ్యాంకు వచ్చినటువంటి విషయం ఎందుకు మాట్లాడలేదు? కేంద్ర ప్రభుత్వం నుంచి స్టాండప్ స్టార్టప్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళల గురించి కావాల్సినటువంటి ఒక్కొక్కరికి బ్యాంకు లోన్ నుంచి ఇచ్చేటటువంటి 1,00,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఇచ్చేటటువంటి దాని మీద ఎంతమందికి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పించారనే విషయంలో ఎందుకు గవర్నర్ ప్రసంగంలో రా